The journey is usually the part that you remember anyways. అన్నలారా అక్కలారా ఇందు మూలంగా కొత్తగా మన సిరీస్ చూడబోయే వాళ్ళకి నేను చెప్పబోయేది ఏమనగా ఒక డప్పు కూడా కొడితే చెప్పలేకపోయావా ఏ మున్సిపాలిటీ వాడు అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చాడు అనుకుంటారు ఊరికి పది దాంట్లో ఎదవడాన్న విషయంలో నువ్వు సరేలే మామూలుగా ఎత్తాల ఉండు మై డియర్ పీపుల్ మనోళ్ళకి మన చేనలోనే ఇది ద మోస్ట్ ఫేవరెట్ సిరీస్ కాబట్టి వాళ్ళకి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ కొత్త వాళ్ళకి ఎలాగో ఇంకొన్ని మిట్లో ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూ సిరీస్ అని తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళకి కూడా ఏమీ చెప్పక్కర్లేదు సో డైరెక్ట్ గా మనం మన వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే రే నత్తికోతి అది నిమిట్ కాదరా మినిట్ రాది ఏదో అట్లవా ఊరికి మా ఇంగ్లీష్ మ్యాన్ లాగా ఏదో కరెక్షన్ లో నువ్వు ఎలా డబ్బకి వీడియోకి ఎన్ని లైక్లు చెప్తాను సీక్రెట్ తో లైక్లు వస్తాయా వస్తాయిలే కానీ ఇందాక డిప్రెషన్ అంటే గుర్తొచ్చింది భాగ్యాన్నం ఇదిగో చూడు ఈ రోజు మన వార్తలండి ఫస్ట్ వార్త ఊరికి ఆయన పాపం 15 సంవత్సరాల పాటు ఎంతో బాధపడి ఆఖరికి ఇంకేం చేయలేక ఆయన పనిచేసే ఐబిఎం కంపెనీ పైన కోర్టులో కేసెస్ పెట్టబడ్డ తెలుసా అయ్యో పాపం ఏమైంది అదే ఎత్తలా ఉండు ఆయన నేను ఈ కంపెనీలో 15 సంవత్సరాలుగా ఉన్నా కూడా నాకు ఈ కార్పొరేట్ నా బట్టలు శాలరీ పెంచడం లేదండి అని కేసేశారంట అయ్యో పాపం కదా ఆయన ఈ కార్పొరేట్ నా బట్టలంతా ఇంతరా అచ్చి వరస్ట్ ఎక్కువ తక్కువ మాడితే యూఆర్ ఫైర్డ్ అనేది కోర్ల కరేపాకు తీసుకుని తీసుకోవాలి అత్తరా ఏదో బావురు పిల్ల మొఖాలు ఇల్లా మరదే ఇక్కడ ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఏంది ఇక్కడ అందరూ అనుకుంటున్నట్టు కంపెనీ వాళ్ళు విలన్లు కాదు బాగేనా మరి ఈ కేసెస్ దొంగన బట్టే విలన్ తెలిసి నీక అదట్రా ఎట్టంటే 15 ఇయర్స్ ముందు ఈ దొంగన కంపెనీలో జాయిన్ అయ్యి సిక్ లీవ్ అని అడిచిపోయి ఇంట్లో పడుకున్నారంట ఇంకా ఆ కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం 55 లక్షలు అంటే నెలకి 4.5 లక్షల కన్నా ఎక్కువ అమ్మ దొంగ చచ్చనడా ఏర్పడి చేయకుండా నెలలో ఊరికే డబ్బులు దెబ్బేస్తా కూడా సిగ్గు సరణ లేకుండా నాకు ఇంకా ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదండి అని కేసేశారట కంపెనీ పైన మరి కోర్టులో గెలిచాడా అయ్యా లేకపోతే నువ్వే వాదిస్తావా అంటే మనం ఉండేది ఇంట్రెస్టింగ్ వార్త చెప్పడానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు ఓకే ఆయన దొంగతల మీద యాలేని ఇంట్రెస్ట్ నీకు నువ్వు నెక్స్ట్ వార్త చదువు కమాన్ కమాన్ సరేలే చూడు ఎలాగో దొంగతల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మన నెక్స్ట్ వార్తలో భోపాల్ లో ఒక ఇంట్లో పాపం ఒకేసారి ఏకంగా 55 లక్షల రేటుండే బంగారం పోయిందంట దానికి ఎన్ని సునాలు ఉంటాయి అదేట్రా సునాల గురించి నీకు బాగా తెలిసి ఉండాలే అనుకో నీకు ఎగ్జామ్స్ లో ఎట్లా వచ్చారు అదేగా కడిగావులే బింది నువ్వు నరుమాయి అది కాదు మాట్లాడా పాప మాట బంగారం పోయింది మా బాబా లాంటి ఆడతా ఉంటే నువ్వు నా మార్కుల గురించి మాట్లాడతావా పాప మాట చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఏదో డ్రామాలో జోడించి కూడా సర్లే నువ్వు న్యూస్ చూడు చదువు బంగారం పోయిందని మా భోపాల్ అంటే ఒక 2 రోజుల పాటు ఏడ్చి ఏడ్చి ఇంకా ఎంత ఏడ్చినా బంగారం రాదని తెలిసి వేరే దారి లేక పోలీసు అంకులలో చెప్పేద్దామని ఫోన్ తీసి అంతకన్నా ముందు వాట్సాప్ లేదని మెసేజ్ వచ్చామని చూద్దామని అలా రిలాక్స్ గా కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని ముందు చక్క నీట్ గా నగలన్నీ సింగరించుకొని వాట్సాప్ లో డీపీ ఫోటోలు పెట్టుకుందంట తెంగరది పెద్ద గజ దొంగలాగా ఇంట్లో ఉండే బంగారం అంతా ఎత్తుకెళ్ళింది తింగరది కానీ ఏం చేద్దాం బుర్తకలేకపోయా ఫోటో షూట్లు తీసుకుని వాట్సాప్ డీపీ పెట్టుకుందంట ఏంటిది ఆ తర్వాత ఏముంది ఆ డీపీ చూసి మా బాబా లాంటి ఒళ్ళు మండిపోయి పోలీసు అంకులకి పోలీసు చెప్పేసింది ఇంకా పోలీసు అంకులందరూ కలుసుకుని అప్పటి నుంచి ఇంటికి పోయి దొంగతనం చేయడం కూడా కాదు మన దొంగలు అయిపోవాలి దొంగతీ బిగినర్స్ మిస్టేక్స్ అని తిట్టి ఆ బంగారం మా బాబా లాంటికి ఇచ్చి ఇంటికెళ్ళా అంత వేసాడంట పనిలే లాస్ట్ అన్ని దొరికాయి అయితే పెద్ద మంచి కలరింగ్ ఇస్తానా ఇప్పుడు నేనేం చేశాను రా మర్చిపోయినా అనుకున్నావా ఇందాక ఏ సంబంధం లేకుండా నన్ను నా మార్కుల్ని ఎత్తిపడిచింది నువ్వే కదా బా ఎత్తిపడిచారు ఈ మార్కుల్ని పెద్ద స్టేట్ ర్యాంకర్ మరి వీడు అడకదు నేదవా నోరు ఎత్తక మార్కులు తక్కువ వచ్చాయని 8 మంది పిల్లకాయలు చచ్చిపోయారంట తెలుసా నీకా ఇంకా మహబూబ్ నగర్ అనే ఊర్లో అయితే ఒక అన్నపాప రిజల్ట్స్ రాకముందే భయంతో చచ్చిపోయాడంట కానీ ఆ తర్వాత రిజల్ట్స్ చూస్తే మాత్రం ఆయనకి 892 మార్క్స్ వచ్చాయంట నీకు వచ్చిన ఎప్పుడన్నా 8 మార్కులా అంటే నీకేం ఆ కింగ్ కూడా వచ్చిండు సర్లేరా ఏం చేయ సర్లే పెద్ద ఆయనకి మార్కులు తీసుకురావడం అవసరమా చెప్పు
ఊరికే స్టైల్ అయిపోయిందిదా, మంచి మార్కులు వస్తే వాడికే కదా మంచిదా, నాకేమైనా ఇస్తే రెండు మార్కులు తీసుకొచ్చా. అవునా, నాకే మంచిదే. అలానే టార్చర్ పెట్టారా? అసలు టార్చర్ ఎందుకు పోయిందంటే, ఇందాక మహబూబ్ నగర్ లో ఒకన్నా బంధు తెచ్చి పిల్ల ఆ ఊర్లోనే ఇంకొకరికి 8.2 అంటే 82% వచ్చిందంట. ఎవరికి అటెండెన్స్ కూడా అంటారు. దుమ్మాలు కట్టకుండా స్కూల్కి వెళ్ళి చెప్తే ఆటోమేటిక్ గా వస్తుంది. అయినా 82% అంటే మంచిదే కదరా. కదా, కానీ కొందరు ఉంటారు కదా, ఎన్ని మార్కులు వచ్చినా ఇంకా మంచి మార్కులు రావాలి, ఇంకా మంచి మార్కులు రావాలి, 100 కన్నా 50 మార్కులు రావాలి. మేము మా చుట్టుపక్కల అందరికీ చెప్పుకుని సంకల్ వచ్చిపోయేలా గుర్తేసుకోవాలి. ఆ తర్వాత అందరికి అడిగి పోయి మా ఇంట్లో సాగుడప్పు మేయర్ కొట్టేసుకోవాలి అనుకుంటా. ఏదో ఆకలితో రాజశాల పిల్లకాయలు టాచర్ చంపేస్తారు కదా, సాటిస్ఫై. మరి లేకపోతే పాప ఎక్కకి అంత మంచి మార్కులు వచ్చినా కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అంతకన్నా మంచి మార్కులు వచ్చాయని చెప్పి రూమ్ లోకి పోయి ఊరేసి చచ్చిపోయిందంట పాప మా యొక్క. అయ్యో అయ్యో అంట చదవడమే. నేనేం చేశాను రా? అమ్మా లేకపోతే ఇందాక నువ్వు రెండు మార్కుల గురించా కొంపల్లో ఉండే వాళ్ళ పిల్లకాయలు మార్కుల గురించి కొడుతున్నారు తిడుతున్నారు తెలిసినా కూడా ఏదో పగళ్ళు మాట్లాడరు. కానీ అదే టాచర్ తట్టుకోలేక ఆ పిల్లకాయలు చచ్చిపోతానో లేక ఇంట్లో నుంచి పారిపోతానో ఈడే పగళ్ళే వచ్చి అయ్యో ఒప్పు అనుకుంటే పెద్ద మొదటి దరిస్తారు లాగా ఎవరో సింపతిలో చెప్పిస్తారు. సింపతిలండి సిరీ చెప్పుతున్నాడు. రే అజాము రే. ఏందే మన ఫన్నీ సిరీస్ కదా, సిరీస్ చెప్తాడు చెప్ప. అవును కదా ప్రభు. సరే బాగేనా, ఎలాగ మనం వీడియో చూసే వాళ్ళ కొందరికి ఎర్రగా కాల్చి మరీ పిర్ర మీద వాత పెట్టాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ పిర్రకి మనం బర్ణాలిపోతాం. సరేనా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఇప్పుడు ఇదే ఇద్దరు టాపిక్ పైన ఒక ఇద్దరు వజ్రాలను చూసి ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే 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 ఓకే. మన ఫస్ట్ వజ్రం తెలంగాణ నుంచి అనమాట. పాప వాళ్ళకి 13 మార్కులు వచ్చాయంట. 13 మార్కులా? అది బాబా ఏడు ఎందుకు వచ్చింది లాగానే ఫోన్ తండ్రి ఉంది ఒక సబ్జెక్ట్ కదా సప్లిమెంట్ రాసి పాస్ అయిపోతాడు. అబ్బా చేంజ్ అవర్ మమ్మా. ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నట్టే అనుకుంటున్నాను బాగా, కాకపోతే చిన్న కరెక్షన్. ఆయనకి 13 మార్కులు వచ్చింది ఒక సబ్జెక్ట్ లో కాదట. మరి అన్ని సబ్జెక్ట్లు కలిపితే వచ్చిన టోటల్ 13 మార్కులు అంట. నన్ను పడుతున్నాయి నువ్వు. మరి లేకపోతే ఇంతకు ఇంత పొడుగు మాడినావు కదరా, ఇట్లాంటి దూరం పట్టడం తనద్దా ఇంకా. నిజం చెప్పరా, అది నీ మార్కులు ఇస్తే కదరా అదే. అది ఇంత రకంగా చాలా టైం ఉంది అందుకే. అయినా నేను పెత్తరాడిన కానీ మరి ఫెయిల్ అయిపోయింది పెత్తరాడిన కానీ. అలా అయితే హ్యాపీనయ్యా. సరే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా, ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. బాగా అన్నా నువ్వు ఇంకా అసలైన డెకా క్యాండిడేట్ ని సోల్లా కాబట్టి ఇంత రిలాక్సర్ గా ఉన్నావు నువ్వు తెలుసా? ఏది ఈడు గనం వచ్చినా నెక్స్ట్ క్యాండిడేట్ ఎవడు రావు? ఎవడు కానీ బాగా అన్నా ఎవరామే అనాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లేడీస్ చూడు కావాలంటే చదువు. మధ్యప్రదేశ్ లో ఒక ఇంటర్మీడియట్ అక్క పాప ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయినా అనే బాధతో ప్రోగ్రెస్ రిపోర్ట్ ని సగలో పెట్టుకుని ఇంటికి పోతా ఉంటే పాపం ఫెయిల్ అయిపోయిందని జాలి దయా లేకుండా ఒక డట్టి ఆటో డ్రైవర్ ఆ ఎక్కని కిడ్నాప్ చేసి వెతికెళ్ళిపోయాడు అని ఎంతో బాధతో ఆ ఎక్క వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పిందంట. కిడ్నాప్ చేసినట్టు కదా కాల్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా భయపడితే పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ పోలీసు వాళ్ళకి కూడా అదే డౌట్ వచ్చి సిసి కెమెరా టీవీలో చెక్ చేస్తే ఆ దొంగ మొక్కంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారని ఇక్కడ ఎదడ రావాలని ఆడిందంట. అమ్మని అమ్మ. మరి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అల్లవల్లు భయపెట్టి ఆ తిండి పోతే పక్క వీధిలో ఉండే రెస్టారెంట్ లో కూర్చొని దుబ్బు తింటుందంట పందిది. నా తల్లి అను నా తల్లే నా అమ్మాయి అను మొగలను మాత్రం ఆయన బట్టలు ఈయన బట్టలు దొంగ కొడుకులు అమ్మన బొత్తులు తిట్టి అమ్మాయిలు అయితే మాత్రం నా తల్లి నా అమ్మాయి అన్నట్టు గారాలు చేయండి వాళ్ళు ఇంకెటువంటి పనులు చేస్తా ఉంటారు. అబ్బాయిలకు బదులు రెస్పెక్ట్ లేకుండా పెడతా తండ్రిలో. సరేలే బగ్గన్న నీకు అడ్డగాడి గురించి చెప్తాను. నువ్వే అడ్డగాడి అంటున్నావు అంటే వాడు ఇంకెంత పెద్ద గాడిద ఏంటారా ఎవడు రావుడా? నువ్వు కాదు బగ్గన్న ఈయన బా. సరేలే బాగేనా ఇందు బా. అప్పుడు ఒకసారి హీరోయిన్ లావరేఖ గురించి తమన్నాక గురించి ఎటెండర్ తప్పు తప్పుగా మాట్లాడారని అట్ట బయటలు కాకుండా ఇట ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా టార్చర్ పెడతారు అనేసి నువ్వు కింగ్ గురించి రోసేసారే చట్టమొహం సునిసిత్ గాడు గుర్తురండి ఆడపద దేశారని గుర్తుంటారండి పనికి మాలిగడని అయినా ఆయన అప్పుడు అరెస్ట్ చేసి బొకలేశారుగా. అప్పుడు అరెస్ట్ చేశారు కానీ కొంచెం కూడా సిగ్గుదలకి ఈసారి రకంగా పెళ్ళైన హీరోల బాధ్యత గురించి అనాలంగా మాట మొదలు పెట్టాడు బొగ్గడు. అవును రే మనం నేను కూడా చూసిన ఇదే కదా ఉపాసనతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాను నేను. ఉపాసన నాకు ఫ్రెండ్ అనమాట. సార్ గోవా వెళ్ళొచ్చాను నేను ఉపాసన. రామ్ చరణ్ నాకు ఫ్రెండ్ అనమాట చెప్పాను. రామ్ చరణ్ నాకు ఫ్రెండ్. ఒకసారి ఉపాసనతో నార్మల్ చాట్ చేస్తున్నాను. ఒకసారి రామ్ చరణ్ ఉపాసన పడే అని చెప్పేసి అన్నాడు.
పడేసి గోవా తీసుకెళ్ళమన్నాడు అని బోక్కుతలని కూసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి తెక్కరేగింది. వాళ్ళంతా ఇంటికి వెళ్ళి మరి వాడిని కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. కనీసం కొంచెం బుద్ధి వచ్చిందో తిరిగి. అదేం లేదు బాగేనా, వాళ్ళంతా కుక్కడు కొట్టాడు కొట్టి సినిమా ఇంకా బిస్కెట్లు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చిపోయారు కూడా. అందరి గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు. కమెడియన్ బ్రహ్మానందం మీద ఒక మర్డర్ కేసు ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫరెన్స్ చేశాడు. ఈ సీక్రెట్ ఎవ్వరు చెప్పాడు? నేను తప్ప, టాలీవుడ్ లో సుశీల అనే హీరో తప్పితే ఎవ్వరు చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారో మాధవ్, మాట్లాడి మాట్లాడి మా అత్త సంపత కదా బాగ్యన్న. అయినా బాగ్యన్న, ఈడిపైన నువ్వు కింగ్ చేసిన రోజులో మీరు అన్నట్టు ఈడింగ్ కాదు బాగ్యన్న. ఇట్లాంటి రోతకాల ఇంటర్వ్యూలు చేసి అటువంటి బోగనా కొడుకులో ఎవరో ఒకరిని బలంగా కొట్టి ఆడి స్టూడెంట్ తగలబెట్టేస్తే అట్లాంటి పనికి మాలి ఇంటర్వ్యూలు చేసి అందరికి భయము బుద్ధి రెండు వస్తాయి. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. సర్లే, ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాడు. సపోజ్ ఫార్ సపోజ్ బాలయ్య బాబు గారు మన తిరుపతికి వస్తే, లేక ఇంకా ఫార్ సపోజ్ హైదరాబాద్ మీద మన వీధిలోకి వచ్చి ఇప్పుడు మన ఇంటి బయట ఉంటే నువ్వు ఆయన పక్కన తీసుకొని ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తావు బాగేనా? ఆయన మాటకు ముందు లైవ్ లైక్ కొత్త తెలుసు కూడా ఎవడైనా వస్తాడా కదా. అడగకుండానే అందరినీ బాధపడేసే బాలయ్య బాబుని మన సిరీల అక్క. అదే అన్న, భలే డాన్స్ వస్తుంది ధమాకా సినిమా హీరోయిన్. తెలుసు తెలుసు, ఇక్కడ చెప్తే మాత్రం తెలిసి తెలిసేట్టం. సర్లే, చెప్పు. అయ్యక్క నెక్స్ట్ సినిమా షూటింగ్ లో సీన్ బాగా రావాలని చెప్పి పోయి పోయి బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి నన్ను నిజంగానే కొట్టండి అని అడిగిందంట. తర్వాత ఏంది, మన బాలయ్య బాబు అవెంజర్స్ లో హల్క్ లాగా లాగి పెట్టి దౌడ పగిలిపోయా ఒడిపికాడంట సీరియల్ లాకని. దెబ్బకి అక్కకి దోడ తెరిపోయింది, ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత షాట్ నీకే పోతా వెయిటే. అంత గిఫ్ట్ మనకు వద్దేగానమ్మా, పాపం దెబ్బలున్నా కూడా అక్కడ డెడికేషన్ నేర్చుకోవచ్చు కదా బాగ్యన్న. శారీస్ నా కొడక, ఇప్పుడు దాకా కుక్క నవ్వి లాస్ట్ లో డెడికేషన్ తొక్కాను మారుతావు నువ్వు. అబ్బో సర్లే, మనం మన లాస్ట్ న్యూస్ లోకి వచ్చాం. అండ్ ఈ న్యూస్ లో ఉండే ట్విస్ట్ నువ్వు కాదు, మన సబ్స్క్రైబర్స్ లో కూడా ఎవరు గెస్ట్ చేయలేదు తెలుసా నీకు? ఆల్ ఓవర్ లో ఉందా? ఏది చదువు చూద్దాం. ఏం లేదు బాగ్యన్న, మన ముగ్గురు లాగే ఉత్తరప్రదేశ్ లో ఉండే కాన్పూర్ లో కూడా ఒక ముగ్గురు కలిసి ఒక మారుతి దాన్ని దొరకండి చేశారంట. ఇదొక వార్త, మన దీనికి నువ్వు యాడు లేని కేజీ ఫెలివేషన్ అంతా వేయడం తెల్లనం బట్ట అని. సర్లే చెప్పు. భాయ్ను పాపం వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ దొంగలాగా ప్లాన్ చేసి మారుతి వ్యాన్ లో ఏరియా మొత్తాన్ని స్టడీ చేసి ఎవరు లేని టైం లో మారుతి వ్యాన్ లో దూరేసి దాన్ని అన్లాక్ చేసేసి సక్సెస్ఫుల్ గా దాన్ని స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళకి భయంకరమైన నిజం తెలిసిందంట. ఏంది, వ్యాన్ లో ఇంజన్ లేదనా? కొత్త వ్యాన్ నాదా? అటువంటి చేసిన విషయాలు మా ఉత్తరప్రదేశ్ వాళ్ళు బాగా ప్లాన్ గా ఉంటా తెలుసు నీక. మరి ఏంటరా భయంకరమైన విషయం? అదేటంటే చెప్పరా? ఏంటంటే చెప్పు, అలా ముగ్గురులో ఎవరికి డ్రైవింగ్ రాదంట. సర్లే కానీ నువ్వు ముందు సీక్రెట్ ఉందో చెప్పు, సచ్చిపోయేలా ఉన్నా నేను. మరేమో ఈరోజు కింగ్ అనే బర్త్డే వేటండి లెంత్ తెలుసు నీకా? మరి లేకపోతే ఆడతో 15 సంవత్సరాలుగా ఉన్నా నేను, ఆ మాత్రం తెలుదా నాకు. మండేది సీక్రెట్ నీకని చెప్పాను నేనా? మనోళ్ళందరికి సీక్రెట్ వస్తే నువ్వు నీకు అనుకున్నావు అన్నా పదే. సర్లే అయినా ఈసారి కింగ్ పడ్డా ఏం ప్లాన్ చేసినావు నువ్వు? అంటే నేను ఒక్కడనే కాదు, మనోళ్ళందరితో కలిసి కింగ్ ఎప్పుడు 2 లైక్స్ ఇద్దామని ప్లాన్ చేస్తాను నేను. ఎన్నో మళ్ళీ ఎక్కువ కాదు బాగా ఒక 10,000 లైక్స్ అనుకో. రే అన్న వస్తావంటవరా? ఏందన్నువ్వ మన వీడియోస్ కి మరీ వరస్ట్ కేసులో అంటే 1-2,000 వ్యూస్ వస్తాయా? వస్తాయి. అందులో సగం మంది లైక్ చేసినా కూడా మన 10,000 లైక్స్ దగ్గర అయిపోద్ది కదా బాగా. అవును రే అయిపోతారే. మరి ఇంకెందుకు లేదు, అడుగు లైక్ కొట్టమని అయితే. సో డార్లింగ్, నువ్వు కింగ్ ఇచ్చే ఆ బర్త్డే గిఫ్ట్ లైక్ కొట్టేసి మంచి మంచి క్రియేటివ్ కమెంట్స్ అన్ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎలాగో మీరు ఇచ్చే ఈ ఫ్రీ గిఫ్ట్స్ తో లైక్ చేయడం త్వరగా కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మీరు పెట్టే ఆ క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ లో టాప్ 3 కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో కింగ్ దగ్గర నేను చదివిస్తా. ఓకే ప్రామిస్. అండ్ ఈ మన సిరీస్ ని ఫస్ట్ టైం చూసిన కొత్తలో చెప్తున్నాను డార్లింగ్స్, ఇంకా ఇట్లాంటివి 5 చేస్తున్నాను నేను, అవన్నీ కలిపి లెస్సే ప్లేలిస్ట్ లో పెట్టాను. అండ్ అలా కాకుండా ఈ రోజు మన బర్త్డే బాయ్ అయిన కింగ్ తో కలిసి వీడియోస్ లో బెస్ట్ వీడియోస్ అన్ని కలిపి ఒక ప్లేలిస్ట్ గా చేసి ఈ రైట్ సైడ్ లో పెట్టాను అనమాట. వాటిని కూడా చూసేసి వాటిలో నీకు బాగా నచ్చిన వాటిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా నీలాగే హ్యాపీగా నవ్వుకో నీకు. ఓకే, ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హావ్ ఎ నైస్ డే. బై బై.